హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది మరి ముఖ్యంగా హై యాక్షన్ సీక్వెన్స్లు తీసే షెడ్యూల్లో ఏదో ఒక ప్రమాదం జరగడం ఎవరో ఒకరు గాయపడడం వంటివి జరుగుతూ ఉంటాయి ఆర్ఆర్ఆర్ విషయంలో పలుమార్లు ఎన్టీఆర్ రామ్ చరణ్లు గాయపడిన సంగతి తెలిసిందే అలా మెయిన్ కాస్ట్ గాయపడితే షూటింగ్లు క్యాన్సిల్ అవుతాయి షెడ్యూల్స్ వాయిదా పడతాయి అలా పెద్ద సినిమాలు ఎన్నోసార్లు ఇలాంటి కారణాలతో వాయిదా పడుతూనే వచ్చాయి బాహుబలి టైంలో ప్రభాస్కి ఎన్నో గాయాలైన సంగతి తెలిసిందే ప్రస్తుతం దేవర టీంకు కూడా ఇలాంటి కష్టమే వచ్చిందని తెలుస్తుంది తాజాగా జరుగుతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్లో సైఫ్ అలీఖాన్ గాయపడ్డారని తెలుస్తుంది చేతులకు గాయాలు బాగానే అయినట్లు సమాచారం ఇక ఆయన సర్జరీలు కూడా జరిగాయని టాక్ దీంతో ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట సైఫలిఖాన్ దేవర సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని సమాచారం దీంతో టీం ఏం చేయాలనే ఆలోచనలో పడిందట అలీఖాన్తో మేజర్ పార్ట్ అంతా షూట్ చేశారట ఇంకొన్ని సీన్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని ఇప్పుడైతే అలీఖాన్ లేనటువంటి సీన్లు షూట్ చేసి చివరిలో ప్యాచ్ వర్క్లా సైఫాలికాన్ వచ్చాక మిగిలిన ఆ సీన్లు షూట్ చేద్దామని మూవీ యూనిట్ భావిస్తుందట అసలే దేవర రిలీజ్ డేట్ విషయంలో రెండు రోజుల నుంచి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఎన్నికలు ఉంటే దేవరను పోస్ట్ పోన్ చేస్తారని విఎఫ్ఎక్స్ వర్కౌట్స్ విషయంలో తేడా కొట్టినా గానీ సినిమాని వాయిదా వేస్తారని సమాచారం మరి దేవర చెప్పిన టైం కంటే ఏప్రిల్ ఐదున వస్తుందా లేదా అన్నది చూడాలి ఆచార్య తర్వాత ఎంతో కసిగా కొరటాల్ శివ చేస్తున్న ఈ మూవీ ఇది దీంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాతోనే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండియాకు ఎంట్రీ ఇవ్వబోతుంది